ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. వరంగల్ రూరల్ జిల్లాలో నేటి నుంచి ఏప్రిల్ 3 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:15 గంటల వరకు జరగనున్నాయి. పరీక్షలు పగడబందీగా నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలలో అవాంతరాలు ఏర్పడకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 40 పరీక్ష కేంద్రాలలో 8213 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 4202 బాలురు, 4011 బాలికలు, 70 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 40 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 40 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 500 మంది ఇన్విజిలేటర్ విధులు నిర్వహించడమే కాకుండా జిల్లాలో పరీక్ష కేంద్రాలు పర్యవేక్షించేందుకు 2 ఫ్లయింగ్ కార్డ్ అధికారులను నియమించినట్లు, పరీక్ష కేంద్రాల వద్ద 114 సెక్షన్ అమలు చేస్తూ పరీక్ష హాజరు అయ్యే విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతి లేదు, విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ఎండ తీవ్రతకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జిల్లా ఆరోగ్య శాఖ వారు ANM లో ఆశా వర్కర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో మాస్క్ కాపీయింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు 30 నిమిషాల ముందుగా రావాలని, పరీక్ష మొదలైన 5 నిమిషాల వరకు అవకాశం ఇస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు వాళ్ళు భయపడకుండా అయిపోయినాక అది బయట ఉంటుందా ఇవే అయిపోయినాక బయట తింటాను, ఇప్పుడే లోపల పోతాను పిల్లలు. ఎంత ఇచ్చేయండి.